वेलकम टू माय यूट्यूब चैनल ना चैनल नी एवरैते मोदटिसारिगा चूस्तुन्नारो वारु तप्पकुंडा सब्सक्राइब चेयंडि लाइक चेसियंडि इक मैटर लोकि वेल्ते अखंड मूवी रिव्यू तो पाटु स्टोरी एंटो तेलुसुकुंदाम रांडि मरी కథలోకి వెళ్తే బాలకృష్ణ ప్రజ్ఞ జగపతి బాబు శ్రీకాంత్ ప్రధాన పాత్రలు నటించారు ఈ మూవీ యొక్క కథ విషయాల్లోకి వెళ్తే మురళీకృష్ణ అంటే మన బాలకృష్ణ ఒక రోజు ఒక ఊరు సమస్య కోసం కొంతమంది రౌడీలతో పోరాడుతాడు అదే సమయంలో హీరోయిన్ అయిన ప్రజ్ఞ ఆ జిల్లా కలెక్టర్గా ఉంటుంది అయితే బాలకృష్ణ రౌడీలతో చేసే ఫైటింగ్ చూసి హీరోయిన్ హీరో ఇద్దరు ప్రేమలో పడిపోతారు అప్పుడే ఫస్ట్ సాంగ్ వస్తుంది జై బాలయ్య సాంగ్ మామూలుగా ఉండదు థియేటర్లో అయితే గత్తరే ఆగమాగం ఫ్యాన్స్ మాత్రం పూనగాలే వస్తుంది ఇజిల్తో థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది ఈ సాంగ్ ఆ తర్వాతకి శ్రీకాంత్ ఒక గ్రామంకి దూరంలో ఒక మైనింగ్ చేస్తూ ఉంటాడు అయితే ఆ మైనింగ్ చేసే ప్రాంతంలో యురేనియం ఉందని తెలుస్తుంది దాంతో లోతుగా తవ్వుతాడు కానీ అదే సమయంలో హీరో హీరోయిన్ లవ్లో ఉంటారు అయితే ఈ శ్రీకాంత్ ఆ మైనింగ్ కోసం అధికంగా తవ్వడంతో కొంతమంది చనిపోతారు దీనితో ఈ విషయం తెలిసిన హీరో శ్రీకాంత్ ఉంటున్న ప్లేస్కి వెళ్ళి శ్రీకాంత్ తో గొడవ పడతాడు కానీ అదే సమయానికి పోలీసులు బాలకృష్ణని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత హీరోయిన్ అయిన ప్రజ్ఞాని శ్రీకాంత్ హీరో మీద ఉన్న కోపంతో అదే విధంగా తనకు మైనింగ్ అడ్డు వస్తుందని శ్రీకాంత్ ప్రజ్ఞని చంపేయాలని అనుకుంటాడు ఆ తర్వాత బాలకృష్ణ అఘోరగా వచ్చి శ్రీకాంత్ని చంపేయాలని అనుకుంటాడు హీరో శ్రీకాంత్ని చంపాడా లేదా హీరో అఘోరలా మారడానికి కారణం ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే ఇందులో ప్రజ్ఞ కూడా ఏమైపోతుందనే విషయం స్టోరీ తెలియాలంటే మీరు ఈ సినిమాను చూడాల్సిందే మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీకాంత్ విలన్గా అయితే అద్భుతంగా చేశాడు జగపతి బాబు మాత్రం స్వామీజీగా బాగా చేశాడు అందులో లీనం కూడా అయిపోయాడు హీరోయిన్ అయితే ప్రజ్ఞ తన అందంతో తన గ్లామర్తో మెప్పించింది కుర్రకారులను తప్పకుండా తన అందంతో థియేటర్కు రప్పించేస్తుంది తన అందంని తన గ్లామర్ని ఎక్స్పోజింగ్ని మాత్రం చాలా బాగా చూపించారు అదేవిధంగా జిల్లా కలెక్టర్గా ప్రజల సమస్యల కోసం తను చేసే చిన్న పోరాటం కూడా బాగానే ఉంటుంది హీరో బాలయ్య గురించి చెప్పాల్సిన పనే లేదు జై బాలయ్యనే లాస్ట్లో ఎమోషనల్ సీన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి ముఖ్యంగా శ్రీకాంత్ బాలకృష్ణ మధ్య ఒక ఫైటింగ్ సీను ఉంటుంది ఆ సీన్ మాత్రం ఫ్యాన్స్కు మాత్రం పూనగాలే వస్తుంది ఆ ఫైటింగ్ సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అందులో బాలకృష్ణ శ్రీకాంత్ ఇద్దరు అద్భుతంగా ఫైటింగ్ చేసుకుంటారు ఆ సీన్ మాత్రం కిరాక్ ఉంటుంది నిజంగా చెప్తున్న ఆ సీన్ కోసమైనా ఈ సినిమా చూడాలి అనేంత విధంగా ఉంటుంది ఇక ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏంటంటే తమను అందించిన మ్యూజిక్గా చెప్పవచ్చు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది ఆ డైలాగ్ ఈ బాలకృష్ణ చెప్పే డైలాగ్ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది బాలయ్య కృష్ణ చెప్పే డైలాగులు కూడా మాత్రం చాలా ఎమోషనల్గా చాలా ఉత్కంఠగా ఉంటుంది ఇజులు వేసే విధంగా ఉంటుంది ఇక అదేవిధంగా బోయపాటి ఇచ్చిన కథ స్టోరీ మాత్రం హైలైట్గా చెప్పవచ్చు ఆ స్టోరీ లైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా సినిమా మాత్రం సూపర్గా ఉంది ఈ సినిమాకి రేటింగ్ నేను ఇచ్చేది 5.5 తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడదగిన విషయమే సినిమా మాత్రం చాలా బాగుంది యాక్షన్ సీన్స్ అంటే ఇష్టం ఉన్న వారికి సినిమా అయితే బాగా నచ్చుతుంది మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.